निकाल सुबह का निशान तब तक से कहीं तो आलू पुल में मना तेलंगाना प्रभुत्म केसीआर गार सारथ्य अनेक अभिवृद्धि पथकाल चूसी मन पार्टी मन अयोध्य रायकल मंडल अयोध्य एमपीटीसी प्राणमय भारत रवींद्र गार मन पार्टी संजय समक्ष चाल सतोषक इदे विधा ने सर्पंच अंडदंड मैं इंका अयोध्य अन्नी विधाल अभिवृद्धि मुझे पोता सर अवकाश अंदर की ना मन अयोध्या एमपीटीसी गार मन पार्टी राव सतोष मन केसीआर गार पथकाल मन तेलंगाणा प्रवेश नूतन विधान आकर्षित मन पार्टी जॉइन अव संजय नायकत् रायकल मंडल చాలా అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిలో తాను కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అది అవకాశం వచ్చిన తెలుగు మనకి ఈ పార్టీలో చేరడానికి మనకి ఏదైనా కానీ మనకు అన్ని విధాల మంచి చేస్తుంది అందు గురించే మనం మా అందరి కలిసి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనుకున్నాం చేరాం ఈనాడు మా అయోధ్య ఎంపీటీసీ గారు టీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి పథకాలను చూసి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈ అదే కాకుండా సంజయన్న యొక్క అండదండలు ఎప్పుడు వారికి ఉంటవి మరియు వారు రాకను మా ఎంపీటీసీల తరఫున అందరం ఆహ్వానిస్తున్నాం మేము కూడా వారికి ఇళ్ళవేళ సహకారాలు చేస్తూ మరి వారికి ఏ అవసరం ఉన్నా మేము సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఎంపీటీసీ గారు టీఆర్ఎస్ పార్టీ రవీంద్ర గుజరాత్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిలో భాగంగా మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న ఆయన ఫలితనం చూసి ఈరోజు ఎంపీటీసీ గారు ఎంపీటీసీ రాణవేణి భారత గుజరాత్ గారు ఈ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది వారికి మా ముదిరాజు సంఘం తరఫున సాదర ఆహ్వానం ఈ ఇలాంటి సంక్షేమ పథకాలు చూసే అందరూ ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు దాన్ని ప్రత్యేకించి మా ఎమ్మెల్యే సంజయ్ అన్నకు నమస్కారం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అనేక విధాలుగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను చూసి ఈరోజు రైకర్ మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాణవేణి భారత రవీందర్ గారు సొంతంగా స్వతహాగా టీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు సంక్షేమ పథకాలు అదేవిధంగా జగిత్యాల యొక్క అభివృద్ధికి ప్రతిక్షణం అనుక్షణం పాటు పడుతూ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి పనితీరు వచ్చి ఆయన ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది దీనికి మా ఎంపీటీసీల తరఫున మా మండల ఎంపీటీసీల ఫోరం పక్షాన వారికి కృతజ్ఞతలు స్వాగతం పలుకుతూ అదేవిధంగా రేపటి నాడు మరెన్నో సంక్షేమ పథకాలకు కానీ తెలంగాణ అభివృద్ధి భాగంలో ఎన్నో విధాలుగా పనిచేస్తున్న కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి వెన్నంటూ ఉండి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మండల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి వెన్నంటూ ఉండి ఇదే విధాలుగా విజయవంతంగా కొనసాగుతామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం రాయకల్ మండలం అయోధ్య ఎంపీటీసీ అయిన భారత రాణపేణి రవీందర్ ముదిరాజు గారు ఈరోజు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు అదేవిధంగా ఉప్పుమడుగు అయోధ్య గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు అల్లిపూర్ ఎంపీటీసీ గారు అదేవిధంగా
ఆలూరు సింగిలూడ చైర్మన్ గారు, ఆలూరు ఎంపీటీసీ గారు, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ పంబాల రామ్ గారు, హరీష్ గారు, కొండలరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వం బాగా నడవాలంటే ఇటు రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఒక సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా పార్టీని కూడా ఎప్పటికప్పుడు మనం బలోపేతం చేసుకుంటూ ఉండాలి. గత ఎలక్షన్లలో నేను గెలిచినప్పటి నుంచి కూడా దాదాపు అన్ని మండలాల్లో మెజార్టీ స్థానాలు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మండల అధ్యక్షులు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు సహకార బ్యాంక్ చైర్మన్లు డైరెక్టర్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గెలవడం జరిగింది. కొన్ని చోట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న మా రవీందర్ ముదరాజ్ లాంటి వారు వేరే పార్టీ నుంచి కూడా గెలిచిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత వారి గతంలో చూస్తూ వస్తూ ఇప్పటి అంతా కూడా చూస్తూ మరి ఇప్పుడే చెప్పారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మేమందరం కూడా ఒకరికొకరు అండగా ఉంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ పార్టీలు చేరుతూ ఉన్నారు. నేను మరొకసారి రవీందర్ ముదరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. తప్పకుండా నేను పార్టీ తరఫున మాట ఇస్తున్నా. అందరినీ కలుపుకొని పోదాం, పాత కొత్త అంతా కలుపుకొని పోవాల్సి ఉంటుంది రాజకీయాలలో. అదేవిధంగా మీ అయోధ్య ఉమ్మడి గ్రామాల అభివృద్ధి కూడా నా మంచిగా కృషి చేస్తా. మరి నేను మీరు వచ్చిన సందర్భంగా ఎంతమంది చాలామంది ముఖ్య నాయకులు ఇవాళనే మంత్రగామ గ్రామానికి వెళ్ళిన ఒక కెనాల్ తీస్తూ ఉంటే అందులో ఒక గజం ఎత్తు సిల్ట్ ఉంది. అంటే దాదాపు వెళ్ళిపోయిన పరిస్థితి ఎన్ని రోజులైందో. మళ్ళీ మనం ఇవాళ కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఉపాధ్యాయులు చేయించండి. మీరు కూడా ఉమ్మడి అయోధ్య మిగతా గ్రామాలలో కూడా మొదటి ప్రాధాన్యత పంట పొలాలకు నీళ్లు పోయే కాలువలకే చెయ్యాలి. మీరు కూడా చేయాలి. మీరు కూడా ఈ ఉపాధ్యాయులు మీ చెరువు ఉంది, దాంతో లోడ్ చేయండి. దాని కొంత కట్ట ప్రాబ్లం ఉంది. అప్ప కూడా రేపు నిధులు వచ్చినాడు నేను చెరువు కట్ట అవి కూడా చేయిస్తాను. ఇదంతా ముదిరాజులు రేపటి నాడు చెరువులో చేపలు వేసుకోవడానికి అన్నింటి కూడా ఉపయోగపడుతుంది. జీవన్రెడ్డి గారు అదేవిధంగా కొండలరెడ్డి గారు గతంలో అంతకుముందు కూడా ఎప్పుడెప్పుడు చెప్పేవారు ఆ చెరువు గురించి. నేను కూడా చూసిన ప్రతిసారి కూడిక తీసి దాన్ని ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున అదే పని కొనసాగించాల్సిందిగా మనం కోరుతా ఉన్నా. మిగతా చోట కూడా కాలువలన్నీ కూడా చేయించుకొని మరి మనం చూస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద పనిచేస్తున్నారు. ఇక వివిధ రాజకీయ పార్టీలు రకరకాల మాట్లాడతారు. ఈయన కూడా వచ్చి చాలా పెద్దమంది రాష్ట్ర నాయకులు వచ్చి కేసీఆర్ గురించి ఎన్నాళ్ళు అని అనిపేది. ఆ తర్వాత కవిత గారి గురించి ఇంకా వివిధ నాయకుల గురించి ఇంతమంది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. మరి అలా ఏ పంటలు అయితే ఎవరు తింటున్నారో గిరాకుండా వేసుకోమన్నది తప్ప ముఖ్యమంత్రి గారు వేరే కాదు. కొంచెం మరి ఇంటికి పెద్దానప్పుడు ఒకసారి గట్టిగా చెప్పాల్సి వస్తుంది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను చాలా రకాలుగా వివిధ రకాలుగా మాట్లాడారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన మాట పట్టించుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒక ఊరికి వెళ్ళినప్పుడు రైతు అన్నాడు, మరి సార్ సన్నబియ్యం పెట్టమంటు సార్, మరి మేము దొడ్డు బియ్యం అలవాటు అయిందంటే నేను ఒకటే మాట్లాడాను, మరి దొడ్డు బియ్యం పెడతావు సంతోషమే, కొనాలెవరు కొన్నాక తినాలెవరు, ఇలా మన తింటున్నాం మన దొడ్డు బియ్యం మన పిల్లలు తింటున్నారు. రూపాయి కిలో వేస్తే తీసుకపోయి ఎక్కడ వరగొత్తున్నాం లేకపోతే పిండి పట్టించుకుంటున్నాం, తినే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అలాంటి సమయంలో సన్న బియ్యాల గిరాకీ ఉంది కాబట్టి అది పెట్టుకోమన్నారు. దొడ్డు బియ్యం కూడా కొంత అవకాశం ఇస్తారు. ఎండాకాలం వర్షాకాలం మనకు సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. రెండోది పత్తి పంట కూడా కొంత గిరాకీ ఉంది కాబట్టి మంచి సీడ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఈ రకంగా కందులు పెట్టుకుంది. మరి ఇప్పుడు ఉదాహరణకు మొక్కలు పెట్టద్దంటున్నారు అని చెప్పి కొంతమంది అంటారు, పెట్టాలి పెట్టద్దంటే మనం తినేంత మందం పెట్టాలి. బయట మార్కెట్లో డిమాండ్ లేదు, డిమాండ్ లేదంటే చేస్తామా? నాది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం కంటే చదువుకుంటే మంచిది కాబట్టి నేను అది వదిలేసి మా నాన్న న్యాయవాదం వకీలండి నేను డాక్టర్ అయ్యాను. మరి ఎందులో లాభం వస్తే మనం ఆ పక్కకి వెళ్ళాలి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు లాభం వచ్చే పని చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నో ఊళ్ళలో చెరువులు తాగినాం, అలా చేపలు వేసినాం, గ్రౌండ్ వాటర్ పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే నూనె వెళ్ళే పంటలు వేయాలి. భారతదేశంలో ఒక్కదానికి గిరాకీ, మిగతా అన్నీ కూడా సరిపోయిన రూపాయి ఎక్కువ తక్కువలో బియ్యం కూడా సన్న బియ్యం కూడా
ఓ 5 రూపాయలు ఎక్కువ పెడితే ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుంది సర్ప్రైజ్. కానీ మన దేశంలో అత్యంత మనకు సరిపోయే పంట ఏదంటే మంట నూనె. మంట నూనె 70,000 కోట్ల మంట నూనె మనం దిగుబడి చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి మనకు పామాయిల్ కానీ పొద్దుతిరుడు కానీ నువ్వులు వేరుశనగ అంటే మన పల్లి దీనికి ఎప్పటికీ డిమాండ్ తప్పదు, ఎప్పటికీ డిమాండ్ తప్పదు. ఇలా మక్కలు మన పరిస్థితి ఏంది? వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు ఇలా వారిని విమర్శిస్తున్నారు. ఏది ఒక్కసారి ఈ నచ్చినోళ్ళు అంతా పెద్ద నాయకులు కదా, పార్లమెంట్ ఉండాలి కదా, స్పీచ్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు పక్కన వీళ్ళు కూర్చున్నారు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాలు ఎక్కడైనా మక్కలు ఉంటున్నారు, మక్కలు వాళ్ళే రాష్ట్రాలు ఉన్నాయి, పక్కన బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, మా రాష్ట్రాలు వాళ్ళే కదా పోతుంది. కొద్దిగొప్ప పక్కన పడతాయి, ఇక్కడ మధ్యప్రదేశ్లో కొద్దిగా పడతాయి, ఛత్తీస్గఢ్ వాళ్ళదే పడతాయి, కొంటున్నారా వడ్లు కొట్టుందా? అక్కడ ఉన్నాం, ఇక్కడ వచ్చి ఉన్న నీతులు అని మాట్లాడతాం. మరి మన పార్లమెంట్ సాక్షి ఏమైనా మాట్లాడేదా? మక్కలు కేంద్రంగా ఉండాలని చెప్పి మనం ఇలా వడ్లు కొన్నాక పట్టించినాక అప్పుడు 1 రూపాయి కిలో బియ్యాన్ని కొడుతున్నాం. అప్పటిదాకా ఖర్చంతా మనమే భరించాలి. రోజుకు 4 కోట్ల రూపాయలు మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పటికే 70% కొడుగోలని 50% మందికి డబ్బులు బ్యాంకులలో పడ్డాయి. మరి ఈ పరిస్థితి వేరే రాష్ట్రాల్లో పక్కనే ఉన్న మన రాష్ట్రాలంటే ఎక్కడ కూడా లేదు. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలా రైతు బిడ్డని మన రవీందర్ గారు పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళకి మరొకద స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా ఈ పార్టీ పరంగా కానీ మా పరంగా మీ మిత్రులు నాయకులందరి మిత్రులే అందరితో మంచి కలిగి ఉండేవాళ్ళు అని పేరు. మీ తప్పకుండా మాకు పూర్తి సహకారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి.